రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సమన్యాయం చేస్తుందని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో గల మూలవాగు ప్రాజెక్టులో ఈరోజు జెడ్పీ చైర్పర్సన్ అరుణ చేపపిల్లలను వదిలారు. మత్స్యశాఖ అధికారి కదీర్ అహ్మద్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపల పంపిణీ మత్స్య కార్మికులకు ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు మత్స్యకారులు ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి చేపలు కొనుగోలు చేసేవారిని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, మన తెలంగాణలోనే చేపల పెంపకం జరుగుతుందని తెలిపారు. చంద్రగౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని రంగాలకు ప్రజలకు చేయూత నిద్ది రిపీట్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని రంగాల ప్రజలకు చేయూత ఇస్తుందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తుందన్నారు. అలాగే స్వేచ్ఛా కార్మికులకు ద్విచక్ర వాహనాలు, చేపలు అమ్ముకోవడానికి ఆటోలు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందన్నారు. ఇదే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ నర్సయ్య, కొలనూరు సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు, సెస్ డైరెక్టర్ తిరుపతి, పరిసర గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఓపెన్ చేసినారు కాబట్టి పిల్ల పోతుందనే ఉద్దేశంతో ఒక 4 రోజులు ఆగడం జరిగింది. ఆ గేట్లు మూసేసిన తర్వాత వెంటనే మిడ్ మానేజ్ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో చేప పిల్లలు వదలటం జరుగుతుంది. మనకి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు రావడం జరిగింది. వారికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ నా గ్రామ సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీ, ఇక్కడ నాటి సింగిల్ విండో చైర్మన్ బన్నర్సన గారు, రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వ ఆలోచన. ఇప్పుడు కోనరాపేట మండలంలో చిన్న కుంట కూడా నింపి 100 చేప పిల్లలు పోయడం జరిగింది. అది ఉచితంగానే మత్స్య కార్మికులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టులో చేప పిల్లల కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ ఎంపీపీ గారు, అలాగే స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, జిల్లా ఫిషరీస్ అధికారి గారు, అలాగే సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్య గారు, కొల్లూరు చైర్మన్ రామ్మోహన్ రావు గారు, అలాగే మన సమన్వయ సమితి అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు, అలాగే శశు డైరెక్టర్ తిరుపతి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న అందరికీ ఎలక్ట్రానిక్ మీడియం ఈరోజు ఏ కార్యక్రమాల్లో అయినా కూడా అభివృద్ధి చెందాలని, అందరికీ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మన ఇందాక ఫిషరీస్ అధికారి చెప్పినట్టుగా పౌష్టిక ఆహారం అందించినట్టుగా, గతంలో చూస్తూ ఉంటే చేప పిల్లలు ఇక్కడ చేపలు కొనుక్కోవాలంటే కూడా ఎంతో రేటు ఉండేది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంకా రానున్న సంవత్సరాల్లో మనకు చేపలు తినడానికి, పౌష్టిక ఆహారం అందడానికి మన సరి అయిన రేటు కూడా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఏది ఏమైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే అందరికీ అన్ని వృత్తుల్లో లబ్ధి పొందుతురు కాబట్టి, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు కేటి రామారావు గారికి, అలాగే మన వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు.